బావ బావ బావ, ఈ రోజు పచారి సామాన్ కొట్టడానికి వెళ్ళినప్పుడు ఆ వసంత్ కూడా మనకి హెల్ప్ చేసింది కదా, అందుకని నడువు పట్టేసిందట. నేనే వేడి నీళ్ళు పెట్టించాను, లోపల కావడం పెట్టుకుంటున్నా. మనకి సాయం చేయబోయి తను బాధపడుతుంది. అవునురా పాపం, లోపలికి వసంతకేదో అయినట్టుంది, నేను వెళ్ళి తీసొస్తాను. ఇప్పుడే కదా నువ్వు చెప్పావు వసంతకి నడువు నొప్పని. అవును, ఇటువంటి సమయంలో తన శరీరంలో ఎక్కడ కాపురం పెట్టుకుంటుందో నీకు తెలుసా? అది అన్నయ్యవైన నువ్వు చూడచ్చా? అందుకని అందుకని ఇలా ఇది కరెక్ట్. ఏంట్రా, అరే దుర్మార్గుడు, ఇప్పుడేళ్ళు ఇప్పుడు ఎలా చూస్తాను రా? నువ్వేం చూడక్కర్లేదురా, లోపలికెళ్ళి ఇప్పుడు ఎలా ఉంది, మందులు ఏమైనా కావాలా అని సైగల్తో అడిగితే చాలు. వెళ్ళు. చాలా ఓవర్గా పోతున్నావు రా రే. లోపలికెళ్ళి ముసుగ్గాని తీసావో, మొక్కలైపోతావు. అయ్యయ్యో, నీకు తెలుగు తెలియదు కదా, అయ్యయ్యో, యువర్ జాంతా నహీ హై, ఓ శక్తి హోతీ హై, అయ్యయ్యో, నీకు హిందీ కూడా తెలియదే, నేను ఏం చెయ్యాలి ఇప్పుడు? అమ్మా, నీకు నడుము నొప్పి ఎలా ఉందమ్మా? అమ్మా, నీకు ఇప్పుడు నడుము నొప్పి ఎలా ఉందమ్మా? నేనమ్మా అడిగేది ఎందుకు పువ్వు అంటావు? మీ అన్నయ్యమ్మా, నువ్వు ఎందుకు భయపడతావు? సిగ్గుపడకుండా చెప్పమ్మా, ఏంటి నేను అడుగుతున్నా వెళ్తున్నాను, నువ్వు వెళ్తున్నావు ఏంటి? అమ్మా, ఎక్కడికి వెళ్తున్నావు, వెళ్తున్నావు ఏంటి? ఇదొకటి గోపి. అడగడానికి ఆ పిల్లకి ఎవరూ లేరనుకున్నారా? ఇంకోసారి ఈ ఏరియా వైపు వచ్చారో చంపేస్తా. వదిలేరా, వదిలే వదిలే.